ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2017 2022 కి స్పోర్ట్స్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసినందుకు ఆయనకి సీఎం గారికి ధన్యవాదాలు చెబుతూ ఈ ప్రెస్ మీట్ ని కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం. మీకు తెలుసు మేడం గారు ఇక్కడ చీఫ్ కోచ్ గా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో విశాఖపట్నం అనేది క్రీడలకి చాలా ప్రాముఖ్యత ఉన్న డిస్ట్రిక్ట్. ఇక్కడ కాస్మోపాలిటన్ సిటీ అవటం వలన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పోర్టుకు కానీ స్టీల్ ప్లాంట్కి కానీ ఈ విధంగా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇక్కడ డెవలప్ అయ్యి క్రీడాకారులు చాలామంది విజయనగరం నుంచి శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి ఈ 4 జిల్లాల నుంచి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కాబట్టి క్రీడాకారులు తయారవుతూ ఉంటారు. ఇక్కడ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని స్పోర్ట్స్ హబ్గా తయారు చేసి ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో యూనివర్సిటీస్లో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ఆంధ్ర యూనివర్సిటీ కానీ లేదంటే విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ అన్ని యూనివర్సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఫండ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సీజను ఆల్మోస్ట్ ఈ గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇవి రాబోయే రోజుల్లో స్కూల్స్లోను జూనియర్ కాలేజెస్లోను యూనివర్సిటీస్లోను కూడా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కేవీకేఎల్ ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలు విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ విశాఖపట్నంలో కానీ విశాఖపట్నంలో 15 ప్లేసుల్లో మేము ఐడెంటిఫై చేయటం జరిగింది. ఈ ప్లేసుల్లో కొన్ని ప్లేసుల్లో ఆల్రెడీ స్టేడియంస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఒక స్టేడియం కంప్లీట్ చేయడం జరిగింది. రెండోది కూడా తొందరలో కంప్లీట్ చేస్తాము. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత వీటికి కోచెస్ను కూడా అపాయింట్మెంట్ చేసి రాబోయే రోజుల్లో మల్టీపర్పస్ కోచ్ చేసి మేము తప్పకుండా ఈ కేవీకేఎల్ కూడా బాగా యాక్టివ్గా ఉండే స్టేడియంస్ దగ్గర పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నామండి. ఇకపోతే ముఖ్యంగా ఈ సంవత్సరం సీఎం కప్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రాజెక్ట్ గాంధీవా ఇనాగ్రేట్ చేసిన రోజు సీఎం కప్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్కూల్స్లో ఇది మండల్ లెవెల్ నుంచి టోర్నమెంట్ కండక్ట్ చేసి అక్కడ టీముని సెలెక్ట్ చేసి కాన్స్టిట్యున్సీ లెవెల్కి తీసుకురావటం, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా టోర్నమెంట్ కండక్ట్ చేసి విన్నర్కి రన్నర్కి ప్రైజులు ఇవ్వటం, అక్కడ మళ్ళీ టీముని సెలెక్ట్ చేయటం, దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో టోర్నమెంటు కమ్ సెలెక్షన్స్, దాని తర్వాత స్టేటు స్టేట్ లెవెల్లో టోర్నమెంట్స్ కండక్ట్ చేసి ఇంటెన్సివ్ కోచింగ్ క్యాంప్స్ ఈ స్టేట్లో సెలెక్ట్ అయిన పిల్లలందరికీ ఇంటెన్సివ్ కోచింగ్ క్యాంప్స్ చేసి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఈ నేషనల్స్కి టీములు పంపించడం జరిగింది అన్నమాట. ఈ విధంగా మేము రూట్ లెవెల్ నుంచి కూడా ఈ కార్యక్రమాలను ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టబోతున్నాం. అదేవిధంగా ప్రాజెక్ట్ పాంచజన్య ప్రాజెక్ట్ గాంధీవా అనే స్కీమ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీటి ద్వారా మంచి టాలెంట్ని మేము సెలెక్ట్ చేసి ఈ హాస్టల్స్లో పెట్టి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ మంచి టాలెంట్ ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళని హాస్టల్స్లో పెట్టి మంచి మంచి కోచెస్ ద్వారా ఈ కోచింగ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆర్థికంగా మీ అందరికీ తెలుసు 4 సంవత్సరాల నుంచి మనం ఇబ్బందుల్లో ఉండా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 300 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఈ 300 కోట్లు 200 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 100 కోట్ల రూపాయలు శాలరీస్ కానీ లేదంటే కోచెస్కి ఎక్స్పోజర్ ప్లేయర్స్ ఎక్స్పోజర్స్ కానీ హాస్టల్స్కి కానీ లేకపోతే ప్రైజ్ మనీకి కానీ ఎక్విప్మెంట్స్కి కానీ ఈ 100 కోట్ల నుంచి ఖర్చు పెడుతున్నాం. ఇది కాకుండా కూడా ఇంకా పంచాయతీరాజ్ నుంచి కూడా ఫండ్స్ని కన్వర్ట్ చేయడం జరిగింది రాబోయే. సో మన 13 జిల్లాల్లో మీ అందరూ తెలిసిందే, మన 13 జిల్లాలు తీసుకుంటే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ మనకి తెలిసి మంచి టాలెంటు వెయిట్ లిఫ్టింగు కబాడీ కో అథ్లెటిక్స్లో ఉంటారు. అదే విశాఖపట్నంకి వచ్చేసరికే ఇది కాస్మోపాలిటన్ అవటం వలన ఫుట్బాలు హాకీ అథ్లెటిక్సు ఇండివిజువల్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ కానీ రెజ్లింగ్ కానీ బాక్సింగ్ కానీ ఇలా ఉంటుంది. వైజాగ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి వెళ్తే వాలీబాలు బాస్కెట్బాలు బాగా డెవలప్ అయ్యి ఉంటాయి. కృష్ణా గుంటూరు వెళ్ళినా కూడా సేమ్ వాలీబాలు బాస్కెట్బాలు కబాడీ కో ఉంటుంది. ప్రకాశం జిల్లాకి వెళ్తే కో కబాడీ ఉంటుంది.
నెల్లూరు ఫుట్బాల్, రాయలసీమలోకి వెళ్తే హాకీ, ఈ విధంగా అథ్లెటిక్స్,